गुड आफ्टरनून स्टूडेंट्स लास्ट क्लास ओपारेन हाल्डेन कॉन्सेप्ट ऑफ ओपारेन हाल्डेन अनेदी चेप्पानु कदा ओपारेन हाल्डेन अनेटुवंटि साइंटिस्ट ओपारेन अने साइंटिस्ट एं चेप्पाडु केमिकल ऑरिजिन ऑफ एवोल्यूशन गुरिंचि चेप्पाडु अंटे एवोल्यूशन अनेटुवंटिदि एला जरिगिंदि अदि चेप्पानु मीकु लास्ट क्लास लो एंटंटे एला जरिगिंदि अनेटुवंटिदि प्रिमिटिव अट्मास्फियर एला उंदि इप्पुडुन्न अट्मास्फियर एला उंदि प्रिमिटिव अट्मास्फियर अमोनिया मीथेन वाटर वेपर तरह हाइड्रोजन इवन चाल अबंडेंट उ बट ऑक्सीजन उड़ेद का इपड़की अट्मास्फियर अब अट्मास्फियर चाल डिफरेंट उ सो अला मीथेन अमोनिया वाटर वेपर अने वाल्केनोस हीट एनर्जी वाल अभी कंडेंस अभी डिजॉल्व सी सी वीट मध्य रियाक्षन पार्टिसिपेट रियाक्षन जरग्न वाल आर्गानिक सब्सटेंस फॉर्म अयि आर्गानिक सब्सटेंसेस नीचे कांप्लेक्स सब्सटेंसेस वच्चि आ कांप्लेक्स सब्सटेंसेस नीचे सेल्स अनेटुवंटि फॉर्म अयि अनेटुवंटिदि वेरे ओक कॉन्सेप्ट अंटे टोटल गा ई ओपारेन अनेटुवंटि साइंटिस्ट चेप्पिनटुवंटि ई केमिकल आरिजिन आफ् लाइफ अनेटुवंटिदि एदैते उंदो अदंता कूडा एंटंटे ई केमिकल्स गुरिंचि अंटे लाइफ अनेटुवंटिदि ओन्ली केमिकल्स नुंचि फॉर्म अयिंदि अनि ओपारेन चेप्पाडु दानिकि सपोर्ट स्ट्रांग सपोर्ट इच्चि दान्नि बागा फॉरवर्ड चेसिनटुवंटि साइंटिस्ट हाल्डेन इंग्लैंड की चेंदिनटुवंटि हाल्डेन इदंता 1922 30s मध्यलो जरिगिंदि इदि ई वेला कॉन्सेप्ट अंता कूडा सो वीटिकि अनेक कंट्रोवर्सीस अवि वच्चायि अनि चेप्पानु ఇప్పటివరకు వచ్చే కంట్రోవర్సీస్ అంటే కొనసాగినాయి అంటే మిల్లర్ యురే అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఆ ఎక్స్పెరిమెంట్ లో వాళ్ళు చేసింది ఏంటంటే ఈ కెమికల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఓపారిన్ చెప్పాడో ఆ ఓపారిన్ చెప్పినటువంటి కెమికల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ని వేళ ఎక్స్పెరిమెంటేషన్ ద్వారా ప్రూవ్ చేయగలిగారు అప్పటి వరకు ఆ ఎక్స్పెరిమెంట్ చేసే వరకు కూడా అనేక కంట్రోవర్సీస్ వచ్చాయి దాని మీద ఎప్పుడైతే ఎక్స్పెరిమెంటేషన్ అనేది కంప్లీట్ అయిందో అప్పటి నుంచి ఈ కంట్రోవర్సీస్ అన్ని కూడా స్టాప్ అయిపోయాయి ఫుల్ స్టాప్ అయిపోయాయి ఏంటి ఆ మిల్లర్ యురే అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు చేసినటువంటి ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి అనేటువంటి చూస్తే మనకి ఏంటి ఆ ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది అంటే దీన్ని చూడండి ఇక్కడ డయాగ్రామ్ లో కనిపిస్తుంది కదా దీన్ని సిమ్యులేటింగ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి పిలుస్తారు సిమ్యులేటింగ్ ఎక్స్పెరిమెంట్ దాంట్లో దీన్నే సిమ్యులేటింగ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి పిలుస్తారు దీన్ని దాంట్లో ఏం తీసుకున్నారంటే ఇక్కడ చూడండి ఒక స్పార్క్ ఛాంబర్ ఒకటి ఉంది స్పార్క్ ఛాంబర్ దీన్ని ఒక స్పార్క్ ఛాంబర్ అంటారు వీటికి ఇలాగా అనేక ట్యూబ్స్ లాంటివి వచ్చి కనెక్ట్ చేశారు గ్లాస్ పైప్స్ వీటికి కనెక్ట్ చేశారు మధ్య మధ్యలో అక్కడ కండెన్సర్ అనేటువంటిది ఉంది ఇక్కడ హీట్ అనేటువంటి సోర్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు ఇలాగ ఒక మనకి ఒక ఎక్స్పెరిమెంటేషన్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా తీసుకున్నారు దాంట్లో ఏంటి ఆ ఎక్విప్మెంట్ అంటే గ్లాస్ పైప్స్ ఒక స్పార్క్ ఛాంబర్ ఇలా ఏం చేశారంటే ఫస్ట్ ఒక స్పార్క్ ఛాంబర్ తీసుకుని ఆ స్పార్క్ ఛాంబర్ లో ఇక్కడ ఏం తీసుకున్నారు హైడ్రోజన్ స్పార్క్ ఛాంబర్ లో హైడ్రోజన్ తీసుకున్నారు అలాగే ఇంకా స్పార్క్ ఛాంబర్ లో ఏమంటే మీథేన్ అమోనియా ఉంది హైడ్రోజన్ మీథేన్ అమోనియా వాటర్ వేపర్ మొత్తం ఈ నాలుగు ఉన్నాయి దాంట్లో స్పార్క్ ఛాంబర్ లో ఏమున్నాయి మీథేన్ హైడ్రోజన్ అమోనియా వాటర్ వేపర్ ఇవన్నీ స్పార్క్ ఛాంబర్ లో ఉన్నాయి ఇప్పుడు దీంట్లో ఏం చేశారంటే ఎలక్ట్రోడ్స్ ని అరేంజ్ చేసి చూడండి ఇవి ఎలక్ట్రోడ్స్ ని అరేంజ్ చేసి ఆ ఎలక్ట్రోడ్స్ ద్వారా ఎనర్జీ అంటే ఎలక్ట్రిసిటీని ఆ స్పార్క్ ఛాంబర్ లోనికి రిలీజ్ చేశారు ఏదైతే ఓపారిన్ చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఓపారిన్ ఏం చెప్పాడో వాల్కినోస్ నుంచి వచ్చినటువంటి ఎనర్జీ వల్ల
అట్మాస్ఫియర్ లో అప్పుడు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి అమోనియా, మీథేన్, వాటర్ వేపర్, హైడ్రోజన్ ఇవన్నీ కూడా డిజాల్వ్ అయిపోయి సీ వాటర్ లోకి వెళ్ళి అక్కడ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఫామ్ అయినాయి. ఆ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ తర్వాత కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ వచ్చాయి, దాని నుంచి ఒక సెల్ అనేటువంటిది ఫామ్ అయిందని చెప్పి ఒప్పారని చెప్పాడు. అలా దానికి మద్దతుగా, దానికి సపోర్ట్గా వీళ్ళు ఎక్స్పెరిమెంటేషన్ అనేటువంటి స్టార్ట్ చేశారు. ఈ స్పార్క్ ప్లగ్ లో, స్పార్క్ ఛాంబర్ లో హైడ్రోజన్, వాటర్ వేపర్, మీథేన్, అమోనియా ఇవన్నీ తీసుకున్నారు. తీసుకుని వాటికి లోపల ఎలక్ట్రోడ్స్ ని అరేంజ్ చేసి ఆ ఎలక్ట్రోడ్స్ ద్వారా కంటిన్యూస్ గా ఎలక్ట్రిక్ సప్లై అనేటువంటిది లోపలికి రిలీజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ ఎలక్ట్రిక్ సప్లై అనేటువంటి ఇచ్చారో దీంట్లో ఉన్నటువంటి అమోనియా, మీథేన్, తర్వాత హైడ్రోజన్, వాటర్ వేపర్ ఇవన్నీ కూడా డిజాల్వ్ అయ్యి ఈ కిందకి ఈ గ్లాస్ పైప్స్ లోకి ఎంటర్ అయింది. ఇక్కడ కండెన్సర్ దాన్ని ఏర్పాటు చేశారు. కండెన్సర్ ఇవన్నీ కిందకు వచ్చి గ్లాస్ పైప్ లో ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్స్ కింద ఫామ్ అయినాయి. ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇవన్నీ డిజాల్వ్ అయ్యి కిందకు వచ్చి ఆర్గానిక్ కాంపౌండ్స్ గా తయారైంది. దీనికి ఇక్కడ వాటర్ వేపర్ అనేటువంటిది కంటిన్యూస్ గా కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే ఒక హీట్ సోర్స్ దాన్ని ఏర్పాటు చేసి ఒక గ్లాస్ బౌల్ ఏదైతే ఉందో, ఒక ఛాంబర్, గ్లాస్ ఛాంబర్ ఏదైతే ఉందో ఆ ఛాంబర్ లో వాటర్ అరేంజ్ చేసి ఆ వాటర్ ని ఇక్కడ నుంచి హీట్ సోర్స్ ద్వారా కంటిన్యూస్ గా హీట్ అనేటువంటిది ఇవ్వడం వల్ల ఆ వాటర్ మెల్ట్ అయ్యి వాటర్ బాగా మరిగి ఆ వాటర్ వేపర్ అనేటువంటిది ఈ గ్లాస్ పైప్స్ ద్వారా ఇలాగా ఈ స్పార్క్ ఛాంబర్ లోకి కంటిన్యూస్ గా ఎంటర్ అవుతుంది. అలాగే వాటర్ వేపర్ అనేటువంటిది ఈ గ్లాస్ ఛాంబర్ లో నుంచి ఇలాగా గ్లాస్ పైప్స్ ద్వారా కంటిన్యూస్ గా దీంట్లోకి ఎంటర్ అవుతుంది. వాటితో పాటుగా వాటర్ వేపర్ తో పాటు ఇంకేమున్నాయి, మీథేన్, అమోనియా, హైడ్రోజన్ ఇవన్నీ ఉన్నాయి. ఎలక్ట్రోడ్స్ ఇస్తున్నారు కాబట్టి ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ ఇవ్వడం వల్ల అవన్నీ కరిగిపోయి ఈ ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్స్ కింద తయారైంది. సో ఇది ఎక్స్పెరిమెంటేషన్. లేటర్ దిస్ ఎక్స్పెరిమెంట్ దట్ వాజ్ డన్ ఫర్ ఫ్యూ డేస్. ఆఫ్టర్ ఫ్యూ డేస్ దే ఐడెంటిఫైడ్ సమ్ ఆఫ్ ది ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఇన్ ది గ్లాస్ పైప్స్. ఇక్కడ చూడండి, ఈ గ్లాస్ పైప్స్ లో కొన్ని ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ని వీళ్ళు ఐడెంటిఫై చేశారు. ఏంటి ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అంటే అమైనో యాసిడ్స్, మెయిన్ గా అమైనో యాసిడ్స్ అంటే ప్రోటీన్స్ లో ఉండేటువంటి పార్ట్స్ అన్ని కూడా, దే ఆర్ ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది బాడీ. అమైనో యాసిడ్స్ ని ఐడెంటిఫై చేసి గ్లైసిన్, తర్వాత ఇంకా మిథియోనైన్ ఇలాంటి కొన్ని అమైనో యాసిడ్స్ ని వీళ్ళు ఐడెంటిఫై చేశారు. అలాగే ఎప్పుడైతే ఈ అమైనో యాసిడ్స్ అనేటువంటివి ఫస్ట్ టైం ఫామ్ అయిందో, ఇంకా అది అమైనో యాసిడ్స్ అనేటువంటి ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, లైఫ్ లో పార్ట్ అది అమైనో యాసిడ్స్. అలాగా అమైనో యాసిడ్స్ ఫామ్ అయినాయి. ఇంక ఎప్పుడైతే అమైనో యాసిడ్స్ ఫామ్ అయినాయో ఇంకా అక్కడ నుంచి ఇంకేంటి న్యూక్లిక్ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. అమైనో యాసిడ్స్ నుంచి న్యూక్లిక్ యాసిడ్స్, ఆ న్యూక్లిక్ యాసిడ్స్ నుంచి నెక్స్ట్ సెల్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. ఇది అంతా ఆటోమేటిక్ గా జరుగుతుంది. అలాగా వీళ్ళ ఈ ఎక్స్పెరిమెంటేషన్ ద్వారా, ఈ సిమ్యులేటింగ్ ఎక్స్పెరిమెంటేషన్ ద్వారా ఒపారిన్ చెప్పినటువంటి కాన్సెప్ట్ ని వీళ్ళు ప్రూవ్ చేయగలిగారు. సో అది ఈ కాన్సెప్ట్ లో ఉండేటువంటి, ఈ ఎక్స్పెరిమెంటేషన్ లో ఉండేటువంటి మెయిన్ అంశం కింద చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే దీంట్లో ఫస్ట్ సెల్. ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడుగుతాడు. ఫస్ట్ సెల్ అసలు ఫస్ట్ సెల్ అంటే ఏంటి, ఆ ఫస్ట్ సెల్ అనేటువంటిది ఎలా ఫామ్ అయింది అనేటువంటి చూద్దాం. జనరల్గా ఈ సైంటిస్టులు మనకి ఎవరైతే బయోకెమిస్ట్ సైంటిస్టులు ఎవరైనా ఉన్నారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సెల్ అనేటువంటిది ఇవన్నీ కూడా వాటర్లో ఫామ్ అయినాయి కాబట్టి ఆ రోజుల్లో ఉండేటువంటి ఈ ప్రిమిటివ్ అట్మాస్ఫియర్లో ఉండేటువంటి హైడ్రోజన్, అమోనియా, మీథేన్ ఇవన్నీ కూడా కండెన్స్ అయ్యి వాటర్లోకి వచ్చినాయి. ఆ వాటర్లోకి వచ్చిన తర్వాత వీటి నుంచి ఆర్గానిక్ సబ్స్టెన్స్ అనేటువంటి ఫామ్ అయినాయి. ఈ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ లో నుంచి అమైనో యాసిడ్స్ అనేటువంటివి తయారయ్యి ఆ అమైనో యాసిడ్స్ నుంచి నెమ్మదిగా ఒక సెల్ఫ్ రెప్లికేటింగ్ ఆర్ఎన్ఏ అనేటువంటి తయారైంది. సెల్ఫ్ రెప్లికేటింగ్ ఆర్ఎన్ఏ
ఆ సెల్ఫ్ రిప్లికేటింగ్ ఆర్ఎన్ఏ అనేటువంటిది దాని చుట్టూ కూడా ఒక మెంబ్రేన్ బౌండ్ ఒక మెంబ్రేన్ అనేటువంటిది ఫామ్ అయింది. అదే ప్లాస్మా మెంబ్రేన్, అదే ప్లాస్మా మెంబ్రేన్. దట్ ప్లాస్మా మెంబ్రేన్ దట్ వాజ్ మేడ్ అప్ ఆఫ్ బై ఫాస్ఫోలిపిడ్స్, ఫాస్ఫోలిపిడ్స్ తోటి తయారైంది. అలాగా ఒక ఫాస్ఫోలిపిడ్స్ తో తయారైనటువంటి ఒక మెంబ్రేన్ బౌండ్ సెల్ అనేటువంటిది తయారైంది. ఆ సెల్ లోపల ఉన్నటువంటి జెనెటికల్ మెటీరియల్ ఏంటి? సెల్ఫ్ రిప్లికేటింగ్ ఆర్ఎన్ఏ. ఆ సెల్ఫ్ రిప్లికేటింగ్ ఆర్ఎన్ఏ ఉంది, దాని చుట్టూ ఒక మెంబ్రేన్ బౌండ్ మెంబ్రేన్ ఉంది. దాని చుట్టూ ఫాస్ఫోలిపిడ్స్ తో తయారైనటువంటి మెంబ్రేన్. ఇలాగా ఈ సెల్ఫ్ రిప్లికేటింగ్ ఆర్ఎన్ఏ తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో ఏంటంటే ఒక డిఎన్ఏగా కన్వర్ట్ అవడం అనేటువంటిది జరుగుతుంది. ఇలాగా ఒక ప్రిమిటివ్ సెల్ అనేటువంటిది ఈ వాటర్ లో ఫామ్ అయిందని చెప్పి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అకార్డింగ్ టు ది సైంటిస్ట్ ఆఫ్ ఎవల్యూషన్, ఎవల్యూషన్ అనేటువంటి అనేక మంది సైంటిస్టులు చెప్తున్నారు దాని ప్రకారం ఇది మెయిన్ గా. అలాగే ఫస్ట్ సెల్ అనేటువంటి తయారైంది, దాన్ని ప్రిమిటివ్ సెల్ అని చెప్పి పిలిచేవారు. అదే ఒక బ్యాక్టీరియా అవ్వచ్చు, బ్యాక్టీరియల్ సెల్, ఫస్ట్ సెల్ అనేటువంటిది బ్యాక్టీరియల్ సెల్ అనేటువంటిది అవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దాని నుంచి నెక్స్ట్ సెల్ఫ్ రెప్లికేటింగ్ ఆర్ఎన్ఏ డిఎన్ఏ కన్వర్ట్ అవడం, దాని నుంచి ఇంకొక ఆటోట్రాఫిక్ ప్లాంట్స్ అనేటువంటి ఫామ్ అవడం, దాని నుంచి హెటెరోట్రాఫిక్ ఫార్మ్స్ అనేటువంటి డెవలప్ అవడం, ఇలాగా కంటిన్యూషన్ అనేటువంటి ఒకదాని తర్వాత కూడా జరిగింది. ఇదే ఎవల్యూషన్ అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశం. కానీ కూడా ఎక్కడ ప్రిమిటివ్ అట్మాస్ఫియర్, ఎక్కడ ఎర్త్ ఫామ్ అయింది, ఎర్త్ ఫామ్ అయిన తర్వాత అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఎంత ఉంది, ఎర్త్ చెప్పాను ఆల్రెడీ, ఎర్త్ మీద 5000 to 6000 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉండేది ఎర్త్ ఫామ్ అయినప్పుడు. అక్కడి నుంచి టెంపరేచర్ కూల్ డౌన్ అయ్యి తర్వాత ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ ఫామ్ అయ్యి ఆ అట్మాస్ఫియర్ లో ఓన్లీ హైడ్రోజన్ ఉండేది. ఆ హైడ్రోజన్ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ లో తర్వాత ఏ ఫామ్ అయినాయి, నెమ్మదిగా కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, వాటర్ వేపర్, అమ్మోనియా ఇవన్నీ ఫామ్ అయ్యి వచ్చినాయి. ఇవి అన్నిటి తర్వాత నెక్స్ట్ ది వాటర్ వాల్కనిక్ ఎరక్షన్ నుంచి వచ్చేటువంటి వాల్కనోస్ నుంచి వచ్చేటువంటి ఆ హీట్ ఎనర్జీ వల్ల ఇవన్నీ డిజాల్వ్ అయిపోయి వాటర్లోకి వెళ్ళాయి. తర్వాత వాటర్ వేపర్ ఏదైతే కండెన్స్ అయ్యి క్లౌడ్స్ కింద మారినాయో ఆ క్లౌడ్స్ నుంచి రెయిన్ పడడం, రెయిన్ రావడం, ఆ రెయిన్ వాటర్ కొన్ని ప్లేస్లోకి వెళ్ళడం వల్ల అవన్నీ స్ట్రీమ్స్ గా మారడం, అన్ని స్ట్రీమ్స్ నుంచి వచ్చినటువంటి వాటర్ ఒక ప్లేస్ ఎంటర్ అవడం వల్ల రివర్స్ అయ్యవడం, అన్ని రివర్స్ వచ్చి ఒక దాంట్లోకి వాటర్ ని రిలీజ్ చేయడం వల్ల సీస్ అనేటువంటి ఫామ్ అవడం, అలాగే రివర్స్ ఏదైతే ఫ్లో అవుతుందో ఫ్లో అయ్యేటప్పుడు ఆ రాక్స్ ని టచ్ అవడం వల్ల రాక్స్ నుంచి వచ్చేటువంటి మినరల్స్ అన్ని కూడా దీంట్లోకి సీలోకి వెళ్ళడం వల్ల సీ వాటర్ లో సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోవడం, ఆ సీ వాటర్ లోకి ఈ అమోనియా, మీథేన్, తర్వాత వాటర్ వేపర్ ఇవన్నీ కూడా డిజాల్వ్ అయి రావడం వల్ల అక్కడి నుంచి కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఫామ్ అవడం, ఆర్గానిక్ సబ్స్టెన్స్ అనేటువంటి ఫామ్ అవడం, తర్వాత ఒక ఎమైన్ యాసిడ్స్ ఫామ్ అవడం, ఎమైన్ యాసిడ్స్ నుంచి ఒక సెల్ అనేటువంటిది ఫామ్ అవడం అనేటువంటిది వరకు కూడా ఇది కంటిన్యూషన్ అనేటువంటిది జరిగింది. సో ఇది ఒక సెల్ అనేటువంటిది ఎలా ఫామ్ అయింది. ఆ ప్రిమిటివ్ సెల్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ సెల్ లో ఉండేటువంటి జెనెటికల్ మెటీరియల్ ఏంటి, అది ఒక సెల్ఫ్ రెప్లికేటింగ్ ఆర్ఎన్ఏ జెనెటికల్ మెటీరియల్. ఆ సెల్ఫ్ రెప్లికేటింగ్ ఆర్ఎన్ఏ చుట్టూ ఉండేటువంటి మెంబ్రేన్ బౌండ్ క్లాస్ మెంబ్రేన్ దేనితో తయారైందంటే ఫాస్ఫోలిపిడ్స్ తో తయారైంది. సో ఇది ఫస్ట్ సెల్ గురించి. సో ఇలాగ మనకి ఫస్ట్ సెల్ అనేది కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడగొచ్చారు. సో దీంతో కొంతవరకు ఈ టాపిక్ వరకు కంప్లీట్ అయింది మనకు. ఏంటది అపారెంట్ హాలిడే కాన్సెప్ట్ ఒకటి, అదే లాస్ట్ క్లాస్ చెప్పింది. ఈ క్లాస్ లో చెప్పింది ఏంటంటే మిల్లర్స్ ఎక్స్పెరిమెంట్, అలాగే ఫస్ట్ సెల్ అనేటువంటిది ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడగొచ్చారు. సో దీంతో మనకి నెక్స్ట్ క్లాస్ మనకి మిగతా టాపిక్స్ చూద్దాం. అది అప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. Good news, sir.